రత్న అనే అమ్మాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది రత్నకి ఒక అమ్మ చెల్లి ఉంటారు కానీ ఆమె తండ్రిని చూపించరు రత్న చెల్లి డిప్లొమా చదువుతూ ఉంటుంది ఆ తర్వాత రత్న ముంబైకి తిరిగి ప్రయాణం అవుతుంది అక్కడ ఒక ఇంట్లో పని చేస్తూ ఉంటుంది ఆ ఇల్లు అశ్విన్ అనే వ్యక్తిది ఈరోజు అశ్విన్ పెళ్ళి అయితే ఆ పెళ్ళి రద్దు చేసుకుని ఇండియాకి తిరిగి వస్తూ ఉంటాడు అశ్విన్కి సెబీనా అనే గర్ల్ ఫ్రెండ్ ఉండేది ఇద్దరు కలిసి ఇదే ఇంట్లో లివింగ్ రిలేషన్లో ఉండేవాళ్ళు అలా వాళ్ళ పెళ్ళి ఈరోజు జరగాల్సిందే కానీ ఆమె అశ్విన్ ని చీట్ చేస్తుందని తెలిసి అశ్విన్ పెళ్ళి రద్దు చేసుకుంటాడు ఆ తర్వాత రోజు అశ్విన్ మధురొచ్చి కొడుకుని ఓదార్చి వెళ్ళిపోతుంది తర్వాత అశ్విన్ వర్క్ చేయడానికి వెళ్తాడు అక్కడ అశ్విన్ ఫాదర్ ఉంటాడు ఆయన కూడా అశ్విన్కి కొన్ని సలహాలు ఇస్తాడు అశ్విన్ నిజానికి ఒక ఇంజనీర్ తన ఫాదర్కి సంబంధించిన పనులు చూసుకుంటూ ఉంటాడు అదే రోజు రాత్రి రత్నా చెల్లెలు ఫోన్ చేస్తుంది నేను కూడా ముంబై రావాలనుకుంటున్నాను అంటుంది కానీ రత్నకి తన చెల్లెలు మంచిగా చదువుకోవాలని మంచి జాబ్ చేయాలని కోరిక ఉంటుంది రత్న కూడా ఒక ఫ్యాషన్ డిజైనర్ కావాలని అనుకుంటుంది తన చెల్లి కోసం పని మనిషిగా పని చేస్తూ ఉంటుంది తర్వాత రోజు అశ్విన్కి భోజనం వడ్డిస్తూ రత్న ఇక్కడికి దగ్గరలో టైలరింగ్ షాప్ ఉంది నేను అక్కడ టైలరింగ్ నేర్చుకుంటానని పర్మిషన్ అడుగుతుంది అశ్విన్ టైమింగ్స్ ఏంటి అని అడుగుతాడు రత్న రెండు నుంచి నాలుగు గంటల వరకు సార్ ఇంట్లో పని పూర్తి చేసుకుని వెళ్తాను అంటుంది అశ్విన్ సరే వెళ్ళు అని పర్మిషన్ ఇస్తాడు రత్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ విషయం తన ఫ్రెండ్తో కూడా చెప్తుంది తర్వాత రోజు రత్న చాలా ఇంట్రెస్ట్గా టైలర్ దగ్గరికి వెళ్ళి నేను కూడా నేర్చుకుంటాను అని అడుగుతుంది టైలర్ ఇప్పుడు కాదు నువ్వు ముందు పైకి వెళ్ళి క్లీన్ చేయి అంటాడు రత్న సరే అని క్లీనింగ్ చేస్తుంది దారిలో వెళ్ళేటప్పుడు రత్న ఒక పెద్ద షాప్లో డిజైనర్ డ్రెస్లో చూస్తుంది ఎప్పటికైనా అలాంటి డ్రెస్సులు డిజైన్ చేయాలనేదే రత్న కోరిక రత్న ఇంటికి రాగానే సబీనా అశ్విన్ పెళ్లి గిఫ్ట్స్ తిరిగి వెనక్కి పంపిస్తుంది అశ్విన్ రత్నకి ఈ గిఫ్ట్స్ అన్ని సర్వెంట్ రూమ్లో పెట్టమని చెప్తాడు గర్ల్ ఫ్రెండ్ చీట్ చేయడం వల్ల అశ్విన్ ఎప్పుడు నిరాశతో దిగులుగా కనిపిస్తాడు అశ్విన్ అలా ఉండడం చూసి రత్న ఒక రోజు తన గురించి అశ్విన్తో చెప్తుంది సార్ నా పంతొమ్మిది ఏళ్ళకే జరిగిపోయింది కొన్ని రోజులకే నా భర్త చనిపోయాడు చాలా రోజులు ఇంట్లోనే ఉన్నాను కానీ నేను నమ్మకం కోల్పోలేదు నేను పని మనిషిని అది వేరే సంగతి కానీ నేను డబ్బు సంపాదిస్తున్నాను నా ఇల్లు గడిచేలాగా చేస్తున్నాను సార్ సింపుల్గా చెప్పాలి అంటే జీవితం ఇక్కడితో ఆగిపోదు ఇంకా చాలా ఉంది అంటుంది రత్న మాటలు విని అశ్విన్ చాలా ఇంప్రెస్ అవుతాడు ఆమెకి థ్యాంక్స్ కూడా చెప్తాడు తర్వాత రోజు రత్న టైలర్ షాప్కి వెళ్తుంది టైలర్ రత్నకి ఒక బ్లౌజ్ ఇచ్చి బజార్కి వెళ్ళి దీన్ని మ్యాచింగ్ క్లాత్ తీసుకునేరా అని పంపిస్తాడు కానీ టైం నాలుగై ఉంటుంది రత్న ఇంటికి వెళ్లాల్సిన టైం అయింది అయినా కూడా టైలర్ ఆమెని బజారుకు పంపిస్తాడు రత్న త్వరగా వెళ్ళి క్లాత్ తీసుకుని వస్తుంది ఆమె ఇంటికి వెళ్ళేసరికి అశ్విన్ ఇంటికి వచ్చేసి ఉంటాడు రత్న అశ్విన్కి ఆలస్యమైనందుకు స్వారీ చెప్తుంది అదే టైంలో ల్యాండ్ లైన్ ఫోన్ రింగ్ అవుతుంది రత్న ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఫోన్ చేసింది అశ్విన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సబీనా అశ్విన్ మొబైల్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ల్యాండ్ లైన్కి కాల్ చేసి ఉంటుంది రత్న మేడం సార్ ఫోన్ మర్చిపోయారు ఇంట్లో లేరు వచ్చిన తర్వాత మీరు కాల్ చేశారని చెప్తానని ఫోన్ కట్ చేస్తుంది అశ్విన్ ఆ ఫోన్ కాల్ మాట్లాడడం విని ఇంకా ఇంప్రెస్ అవుతాడు రత్నకి థ్యాంక్స్ కూడా చెప్తాడు ఇలా నెల రోజులు గడిచిన తర్వాత కూడా రత్న చేతికి మిషన్ రాదు టైలర్ ఆమెకి ఏదో ఒక పని చెప్తూ ఉంటాడు అది తెలిసిన తర్వాత రత్నకి చాలా కోపం వస్తుంది ఆమె బ్లౌజు టైలర్ చేతిలో పెట్టి అక్కడి నుంచి వచ్చేస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత టెర్రాస్ మీద నిలబడి తన కళ కలలాగే మిగిలిపోతుందా నేను ఎప్పటికీ ఫ్యాషన్ డిజైనర్ని కాలేనా అని ఆలోచిస్తూ ఉంటుంది అశ్విన్ ఇదంతా గమనిస్తాడు ఏమైంది చాలా దిగులుగా కనిపిస్తున్నావు అంటాడు రత్న ఏం లేదు సార్ అంటుంది అశ్విన్ సబీనా మేడం బట్టలు ప్యాక్ చేయి ఆమెకి పంపించేద్దామంటాడు అశ్విన్ చెప్పినట్లు రత్న సబీనా బట్టలు ప్యాక్ చేసి డ్రైవర్ చేతికిస్తుంది డ్రైవర్ రత్నతో ఎక్కడైనా పని చూడమంటావా అని అడుగుతాడు ఆమె ఎందుకు అని అడుగుతుంది డ్రైవర్ సార్ ఒకరే ఉన్నారు నువ్వు కూడా ఒకదానివే ఇక్కడ ఉంటే జనాలు ఏమనుకుంటారు అంటాడు రత్న జనాలు అనుకుంటే అనుకోని నాకేంటని అక్కడి నుంచి పంపించేస్తుంది తర్వాత రోజు రత్న ఆమె ఫ్రెండ్ ఇద్దరు కూరగాయల కోసం మార్కెట్కి వెళ్తారు అప్పుడు ఆమె ఫ్రెండ్ ఒక టైలరింగ్ ఇన్స్టిట్యూట్ గురించి రత్నకి చెప్తుంది అయితే దాంట్లో ఫీజు కట్టి నేర్చుకోవాలి ఫీజు మూడు వేల ఉంటుంది సో రత్న దానికి అంగీకరించదు ఆమె రూపాయి రూపాయి తన చెల్లి చదువు కోసం కూడబెడుతుంది తన ఫ్రెండు నువ్వు డబ్బుల గురించి మర్చిపో నా దగ్గర తీసుకుని నీ దగ్గర ఉన్నప్పుడు తిరిగిచ్చే అంటుంది ఈ విధంగా రత్న తన ఫ్రెండ్ చెప్పిన మాటలకి ఓకే చెప్తుంది ఇంటికి రాగానే అశ్విన్ దగ్గర సాయంత్రం నేను బయటికి వెళ్ళాలి కొన్ని మెటీరియల్స్ కొనుక్కోవాలి నేను ఒక టైలరింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అని చెప్పి పర్మిషన్ అడుగుతుంది టైమింగ్స్ కూడా రెండు నుంచి నాలుగు అని చెప్తుంది సో అశ్విన్ పర్మిషన్ ఇస్తాడు తర్వాత రత్న ఆమె ఫ్రెండ్ బజార్కి వెళ్ళి కావాల్సిన మెటీరియల్స్ కొనుక్కుంటారు ఇంటికి రాగానే రత్నతో అశ్విన్ తన గురించి చెప్తాడు నిజానికి అశ్విన్ ఒక రైటర్ ఆర్టికల్స్ రాస్తూ ఉంటాడు అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అశ్విన్ తిరిగి ఇండియాకు వచ్చేశాడు ఇక్కడ తన తండ్రి పనులు చూసుకుంటూ ఉన్నాడు ఇదంతా విన్న తర్వాత రత్న సార్ మీరు ఎక్కడున్నా సరే ఆర్టికల్స్ రాయొచ్చు అంటుంది అశ్విన్ ఇట్స్ నాట్ ఏ సింపుల్ అంటాడు తర్వాత రోజు రత్న టైలరింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తుంది ఆ ఇన్స్టిట్యూట్ ఆమెకి చాలా బాగా నచ్చుతుంది ఇంటికి రాగానే అశ్విన్ టైలరింగ్ ఎలా జరుగుతుంది అని అడుగుతాడు చాలా సంతోషంగా బాగుంది అని చెప్తుంది అశ్విన్ నీ మొహంలోనే కనిపిస్తుంది అంటాడు నువ్వు చాలా బ్రేవ్ గర్ల్ రత్న అంటాడు కానీ రత్నకి దాని అర్థం తెలియదు అప్పుడే అక్కడికి డ్రైవర్ వస్తాడు రత్న డ్రైవర్ని బ్రేవ్ అంటే ఏంటి అని అడుగుతుంది అతను బ్రేవ్ అంటే స్ట్రాంగ్ అని చెప్తాడు ఒకరోజు అశ్విన్ ఇంట్లో చిన్న పార్టీ ఏర్పాటు చేస్తాడు ఆ పార్టీకి అతని ఫ్రెండ్స్ చాలామంది వస్తారు అప్పుడు పొరపాటున రత్న ఒక అమ్మాయి మీద డ్రింక్ పడేస్తుంది ఆ అమ్మాయి రత్న మీద చాలా కోపంగా కేకలేస్తుంది నీ జీతంలో నుంచి వెయ్యి రూపాయలు తగ్గిస్తే నీకు బుద్ధి వస్తుంది అని అంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన అశ్విన్ రత్నకి సపోర్ట్ చేస్తూ తన ఫ్రెండ్ని తిడతాడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత రత్న అశ్విన్కి స్వారీ చెప్తుంది అయితే అశ్విన్ తిరిగి రత్నకి స్వారీ చెప్తాడు ఎందుకంటే అశ్విన్ రత్నాని ఒక పని మనిషిలాగా ట్రీట్ చేయడు ఆమెని ఒక మనిషిలాగా భావిస్తాడు ఆమె అతనికి పనులు చేసి పెట్టిన ప్రతిసారి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు రత్న ఇంట్లోనే స్టిచ్చింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది ఒకరోజు రత్న ఒక డ్రెస్ డిజైన్ చేస్తుంది కానీ ట్రై చేయడానికి అశ్విన్ రూమ్లోకి వెళ్తుంది అదే సమయంలో అశ్విన్ అక్కడికి వస్తాడు అశ్విన్ రాగానే రత్న తన గదిలోకి వెళ్ళిపోతుంది డ్రెస్ మార్చుకొని వచ్చి అశ్విన్కి స్వారీ చెప్తుంది సార్ నా గదిలో పెద్ద మిరర్స్లు కాబట్టి నేను మీ గదికి వెళ్ళాను ఓనర్స్ లేనప్పుడు మేము ఇంట్లో ఏ తప్పు చేయము అంటుంది అశ్విన్ ఇట్స్ ఓకే రత్న నువ్వు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవద్దు నువ్వు ఎలాంటి మనిషి అనేది నాకు తెలుసు అంటాడు అశ్విన్ ఈ డ్రెస్ నువ్వే డిజైన్ చేసావా అంటాడు రత్న అవును సార్ నా చెల్లి కోసం అంటుంది తర్వాత ఒకరోజు రత్న తను ఎప్పుడూ చూసే షాప్లోకి వెళ్తుంది అక్కడ ఉన్న డ్రెస్సులని ఎలా డిజైన్ చేశారో స్టిచ్చింగ్ ఎలా చేశారో గమనిస్తూ ఉంటుంది ఈలోగా అక్కడికి షాప్ మేనేజర్ వచ్చి రత్నాన్ని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది అలా జరగడం వల్ల రత్న మనసు చాలా నొచ్చుకుంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత అశ్విన్ రత్నాని నువ్వు టైలర్ కావాలనుకుంటున్నావా అని అడుగుతాడు రత్న టైలర్ కాదు ఫ్యాషన్ డిజైనర్ అంటుంది అశ్విన్ ఫ్యాషన్ డిజైనరా వావు అంటాడు రత్న కోపంగా ఏం అవ్వకూడదా అంటుంది అశ్విన్ మాటలు తప్పుగా అర్థం చేసుకొని కోపంగా మూతి తిప్పుకొని భోజనం పెడుతుంది తర్వాత రోజు అశ్విన్ రత్నకి ఒక ఫ్యాషన్ డిజైనర్ బుక్ గిఫ్ట్గా ఇస్తాడు అది చూసి రత్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తర్వాత అశ్విన్ పుట్టినరోజు ఒక షర్ట్ డిజైన్ చేసి గిఫ్ట్గా ఇస్తుంది అశ్విన్ ఆ షర్ట్ వేసుకొని ఆఫీస్కి వెళ్తాడు అది చూసి రత్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అశ్విన్ పుట్టినరోజు సందర్భంగా ఫ్రెండ్స్తో ఒక చిన్న పార్టీ సెలబ్రేట్ చేయడానికి ఒక బారికి వెళ్తాడు అక్కడ ఒక అమ్మాయి అశ్విన్ వైపు చూస్తూ కనిపిస్తుంది తర్వాత రోజు అదే అమ్మాయి అశ్విన్ గదిలో నుంచి బయటికి వస్తుంది రత్న ఆమెకి మంచి నీళ్ళు ఇస్తుంది ఆ అమ్మాయిని చూసిన తర్వాత రత్నకి ఒక విధమైన ఫీలింగ్ కలుగుతుంది అదే రోజు రాత్రి రత్న చెల్లి ఫోన్ చేస్తుంది అమ్మ నాన్న నా పెళ్ళి నిశ్చయం చేశారు పెళ్లి కొడుకు పెళ్లి తర్వాత నేను జాబ్ చేయడానికి ఒప్పుకున్నాడు అంటుంది అది విని రత్నకి చాలా కోపం వస్తుంది నీ చదువు ఏమైంది నీ చదువు కోసం ఇక్కడ నేను ఒక్కో రూపాయి కూడబెడుతున్నాను అంటుంది రత్న చెల్లి ఆ డబ్బు అమ్మ నాన్న నా పెళ్లి కోసం ఖర్చు చేయాలనుకుంటున్నారు అంటుంది అది విని రత్న చాలా నిరాశ చెందుతుంది రత్న చదువుకోలేదు తన చెల్లినైనా మంచిగా చదివించాలి అనుకుంది కానీ ఆమె ఆశ అడియాస అయిపోయింది తర్వాత ఉదయాన్నే రత్న అశ్విన్తో నా చెల్లి పెళ్లి ఖాయం చేశారు ఊరు వెళ్ళాలని పరిమేశం అడుగుతుంది అశ్విన్ నువ్వు నీ చెల్లిని చదివించాలనుకుంటున్నావు కదా అంటాడు రత్న అవును కానీ మా అమ్మ వాళ్ళు పెళ్లి నిశ్చయం చేశారు తను ముంబై రావాలనుకుంటుంది అంటుంది అశ్విన్ దిగులు పడుకు ఆ అబ్బాయి మంచివాడు కావచ్చు కదా ఇప్పుడు సిటీలో ఉండే అబ్బాయిలు చాలా ఇండిపెండెంట్గా ఉన్నారు అంటాడు రత్న ఇండైరెక్ట్గా ఎవరికి తెలుసు సిటీలో ఉండే అబ్బాయిలు ఏం కోరుకుంటారు అంటుంది రత్న ఇదే విషయం తన ఫ్రెండ్కి కూడా చెప్తుంది చెల్లి పెళ్లికి ఊరు వెళ్ళాలని ఆమె అశ్విన్ సార్తో కొంచెం డబ్బు అడిగి తీసుకుంటుంది కానీ రత్న నిరాకరిస్తుంది రత్న ఇంటికి వెళ్ళగానే అశ్విన్ ఆమె చేతిలో డబ్బులు పెట్టి నా తరపున చెల్లికి ఇవ్వు అని చెప్తాడు ఆ తర్వాత రత్న ఊరికి వెళ్ళిపోతుంది తను డిజైన్ చేసిన డ్రెస్సు చెల్లికి గిఫ్ట్గా ఇస్తుంది ఆ డ్రెస్ వేసుకొని ఆమె చెల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మరోవైపు అశ్విన్ రత్నాన్ని మిస్ అవుతూ ఉంటాడు ఆమె గదిలోకి వెళ్ళి రూమ్ సర్దుతూ ఉంటాడు కొంచెం తర్వాత రత్న అశ్విన్కి కాల్ చేస్తుంది సార్ అబ్బాయి చెల్లి పెళ్లి తర్వాత కూడా చదువుకోవడానికి ఒప్పుకున్నాడు అంటుంది అశ్విన్ నేను ముందే చెప్పాను కదా సిటీ అబ్బాయిలు చాలా ఇండిపెండెంట్గా ఉంటారని అంటాడు పెళ్లి తంతు పూర్తయిన తర్వాత రత్న తిరిగి అశ్విన్ ఇంటికి వస్తుంది అశ్విన్ ఆమెను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు పెళ్లి ఫొటోస్ చూపించు అని అడుగుతాడు ఫోటో చూసిన అశ్విన్ పెళ్లిలో నువ్వు కనిపించడం లేదు ఎందుకు అంటాడు రత్న వితంతువు పెళ్లి జరిగే చోట ఉండకూడదు ఆ కార్యక్రమంలో పాల్గొనకూడదు ఊర్లో ఇలాగే ఉండాలి అంటుంది తర్వాత రోజు అశ్విన్కి ఒక పార్సెల్ వస్తుంది అశ్విన్ రత్నాని ఆ పార్సల్ ఓపెన్ చేయి అని చెప్తాడు రత్న పార్సల్ ఓపెన్ చేస్తే అందులో కుట్టు మిషన్ ఉంటుంది అశ్విన్ అది నీ కోసమే అంటాడు రత్న కుట్టు మిషన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తర్వాత ఒకరోజు వినాయకుడు విగ్రహం ముందు రత్న డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అశ్విన్ రావడం చూసి సిగ్గుపడి డ్యాన్స్ చేయడం ఆపేస్తుంది తర్వాత ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు అశ్విన్ రత్న చేయి పట్టుకుని దగ్గరగా లాగి కిస్ చేస్తాడు వాళ్ళు ఇంకా దగ్గర అయ్యేలోపు ల్యాండ్లైన్ ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ చేసింది అశ్విన్ వాళ్ళ మదర్ ఆమె ఇంట్లో చిన్న పార్టీ ఏర్పాటు చేసి ఉంటుంది వంట చేయడానికి రత్నాన్ని రమ్మని కాల్ చేసి ఉంటుంది ఫోన్లో సంభాషణ అశ్విన్తో చెప్పిన తర్వాత రత్న తన గదిలోకి వెళ్ళిపోతుంది అశ్విన్ పిలిచినా కూడా ఆమె బయటికి రాదు అశ్విన్ ఆమె గదిలోకి వెళ్ళి నువ్వు నాతో బయటికి వస్తావా అంటాడు రత్న వద్దు సార్ జనాలు నన్ను ఎగతలు చేస్తారు అంటుంది అశ్విన్ ఎవరా జనాలు ఎక్కడి నుంచి వచ్చారు నాకు జనాల గురించి అవసరం లేదు అంటాడు రత్న అశ్విన్ ని అపార్ట్మెంట్ టెర్రర్ పైకి తీసుకుని వెళ్తుంది అక్కడ అశ్విన్ నువ్వు నన్ను సార్ అని పిలవద్దు అంటాడు రత్న అది కుదరదు సార్ నేను ఒక విషయం చెప్పొచ్చా ఈ రోజు జరిగిన సంఘటనని మర్చిపోండి అంటుంది తర్వాత రోజు అశ్విన్ తన ఫ్రెండ్ని డిన్నర్కి ఇంటికి పిలుస్తాడు రత్న అశ్విన్ని చూసి మీరు అతనితో ఏం చెప్పలేదు కదా అని అడుగుతుంది అశ్విన్ నువ్వేమి భయపడుకు నేనేమి చెప్పలేదు అంటాడు అయితే వాళ్ళిద్దరి ప్రవర్తన చూసి అతనికి అర్థమవుతుంది అశ్విన్ ఏం జరుగుతుంది నువ్వు నీ పని మనిషితో డేటింగ్ ఎలా చేస్తావు అంటాడు అశ్విన్ నేను ఆమెతో డేటింగ్ చేయడం లేదు నేను ఆమెతో ఉన్నప్పుడు నాకు ఒక విధమైన ఫీలింగ్ కలుగుతుంది ఆమె నన్ను బాగా అర్థం చేసుకుంటుంది అంటాడు అశ్విన్ ఫ్రెండు నువ్వు ఆమెను సొంతం చేసుకోలేవు మీ అమ్మగారు తనని అంగీకరిస్తారా సొసైటీ ఏమనుకుంటుంది నువ్వు నిజంగా ఆమెని ఇష్టపడితే ప్రేమిస్తే ఆమెను వదిలే అంటాడు తర్వాత రోజు రత్న అశ్విన్ మదర్ ఇంట్లోకి పార్టీకి వెళ్తుంది అక్కడ వంట చేయడానికి అప్పుడు ఆమె అందరి పని వాళ్ళతో పాటు కింద కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది అశ్విన్ రత్నతో నేను ఇంటికి వెళ్తున్నాను నువ్వు వస్తావా అని అడుగుతాడు రత్న లేదు సార్ నేను పని మొత్తం పూర్తి చేసుకుని వస్తాను అంటుంది అశ్విన్ రత్న ఇంటికి రాగానే నువ్వు కింద కూర్చుని తింటున్నావు నీకు ఏమీ బాధగా అనిపించట్లేదా అంటాడు రత్న ముందు నుంచి ఇలాగే తింటున్నాను ఇక్కడ కూడా నేను ఫ్లోర్ మీద కూర్చుని తింటాను అంటుంది నా స్థాయి అదే కదా మీరు ఇలాగే చేస్తూ ఉంటే నేను అందరిలో చులకనగా మారిపోతాను అంటుంది మీ అమ్మా నాన్న నన్ను అంగీకరించరు ఎగతాళి చేస్తారు మన రిలేషన్ ముందుకి కొనసాగస్తారు అంటుంది అశ్విన్ ఎవరు ఏమనుకుంటారో నాకు అవసరం లేదు నేను నిన్ను కావాలి అనుకుంటున్నాను ప్రేమిస్తున్నాను అంటాడు రత్న గదిలోకి వెళ్ళి తన బట్టలు ప్యాక్ చేసుకుంటుంది రత్న ఇక మీదట ఇక్కడ ఉండకూడదని భావిస్తుంది లోపల చాలా బాధపడుతుంది బ్యాగ్ సర్దుకొని బయటికి వస్తుంది అశ్విన్ ఆమెని ఆపే ప్రయత్నం చేస్తాడు రత్న దయచేసి నన్ను ఆపకండి సార్ అంటుంది నాకు ఎటువంటి సహాయం వద్దు నాకు వేరే పని ఏదైనా దొరికే వరకు ఏదో ఒక చిన్న పని చేసుకుంటూ ఉంటాను మీరు నన్ను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయకండి అంటుంది అశ్విన్ ఆమె చేతిలో ఉన్న ఒక బ్యాగ్ తీసుకుంటాడు చాలాసేపు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు చివరికి అశ్విన్ రత్నకి బ్యాగ్ ఇచ్చేస్తాడు రత్న అశ్విన్ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది తర్వాత ఒకరోజు రత్న తన చెల్లి ఇంటికి వెళ్తుంది ఆమె నువ్వు అశ్విన్ ఇంట్లో దొంగతనం చేసి పారిపోయి వచ్చావని డ్రైవర్ చెప్పాడు నిజమేనా అంటుంది రత్న నేను ఏ దొంగతనం చేయలేదు అదంతా పచ్చబద్ధం అంటుంది ఆమె చెల్లి అయితే నువ్వు అశ్విన్ ఇంట్లో పనేందుకు మానేసే ఉంటుంది రత్న అదేం లేదు నువ్వు ఆ విషయం గురించి మాట్లాడుకుంటుంది తర్వాత అశ్విన్ తన తండ్రి దగ్గరికి వెళ్ళి రత్నాన్ని లవ్ చేస్తున్నానని ఇక మీదట ఇక్కడ ఉండలేనని అమెరికాకి వెళ్ళిపోతానని చెప్తాడు సో తన ఫాదర్ పర్మిషన్ ఇచ్చేస్తాడు అశ్విన్ కూడా అమెరికాకి వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత ఒక ఫ్యాషన్ డిజైనర్ ఆఫీస్ నుంచి రత్నాకి కాల్ వస్తుంది రత్న ఆఫీస్కి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి ఎవరో కాదు రత్న డ్రింక్ పోసి డ్రెస్ పాడి చేసిన అమ్మాయి అంటే ఆమె అశ్విన్ ఫ్రెండు ఇద్దరు ఒకరికొకరు స్వారీ చెప్పుకుంటారు తర్వాత రత్న తను డిజైన్ చేసిన డ్రెస్సు ఆ అమ్మాయికి ఇస్తుంది అది చూసి ఆ అమ్మాయి చాలా ఇంప్రెస్ అవుతుంది రత్నాని జాబులో పెట్టుకుంటుంది అంటే అశ్విన్ వెళ్తూ రత్నాకి ఒక ఫేవర్ చేసి ఉంటాడు ఆ విషయం తెలుసుకున్న తర్వాత రత్న అశ్విన్ ఇంటికి వెళ్తుంది కానీ ఇంటి బయట తాళం వేసి ఉంటుంది రత్న నిరాశతో అదే అపార్ట్మెంట్ టెర్రస్ పైకి వెళ్తుంది నా దగ్గర ఏమీ లేనప్పుడు సార్ నాతో ఉన్నారు ఇప్పుడు నా దగ్గర నా డ్రీమ్ జాబ్ ఉంది కానీ సార్ నాతో లేరు అని బాధపడుతూ ఉంటుంది అప్పుడే రత్నాకి కాల్ వస్తుంది ఫోన్ చేసింది ఎవరో కాదు అశ్విన్ ఎలా ఉన్నావు రత్న అంటాడు రత్న బాగున్నాను అశ్విన్ అంటుంది ఫైనల్గా ఆమె అశ్విన్ ని పేరు పెట్టి పిలుస్తుంది ఆమె పని మనిషిగా ఉన్నప్పుడు అశ్విన్ స్థాయికి సరిపోను అనుకుంది ఆమె డ్రీమ్ జాబ్ వచ్చిన తర్వాత అతని స్థాయికి చేరుకున్నాను అని భావిస్తుంది తర్వాత అశ్విన్ ఆమెని అమెరికాకి పిలిపిస్తాడు ఇద్దరు అక్కడ సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తారు ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది सो फ्रेंड्स फ्रेंड्सल वीडियो डोंट फर्गेट सब्सक्राइब। थैंक्स फर् वाचिंग।